धार्मिक कार्मिक क्षेत्र राजन्न सिरिसिल्ल जिला वार्तलु एसएस न्यूज को स्वागत पापयपल्ली ग्राम में स्पेशल डेवलपमेंट फंड निधुल तो ड्रैनेजी निर्माण की जेडीपीटी सीमांचुराली गारडी कांग्रेस मंडल नायक भूमि पूज चेशारु तंगलपल्ली मंडल पापयपल्ली ग्राम में ड्रैनेजी निर्माण की भूमि पूज कार्यक्रम निर्वहिंचारु ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జెడ్పీటీసీ పూర్మణి మంచుల లింగారెడ్డి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజల ప్రభుత్వం అన్నారు. గత ప్రభుత్వంలో డ్రైనేజీ సమస్య ఉందని చెప్పినా ఎవరు పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు అడగగానే వెంటనే స్పందించి డ్రైనేజీకి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా నిధులు అందించిన సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్ కు, సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన పాపయ్యపల్లి గ్రామస్తులు ఇక ఈ భూమి పూజ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు తంగళ్ళపల్లి మండలంలోని తంగళ్ళపల్లి గ్రామం అలాగే పాపపల్లి గ్రామాల్లో ఎస్డిఎఫ్ నిధుల ద్వారా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధి కోసం కేటాయించిన 10 కోట్ల రూపాయల నుండి తంగళ్ళపల్లి మండలానికి కేటాయించబడిన నిధుల ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలకు జెడ్పీటీసీ పూర్మాని మంజులా రంగారెడ్డి గారి అధ్యక్షతన తన నాయకత్వంలో ఈ రోజు భూమి పూజ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఏదైతే తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఫ్రెండ్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ భవన మిగులు పనులు అలాగే ఆదర్శ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన భవన నిర్మాణానికి అలాగే పాపయ్యపల్లి గ్రామం నూతనంగా ఏర్పడినటువంటి పాపయ్యపల్లి గ్రామానికి డ్రైనేజీ వసతి కోసం అడగగానే గ్రామ ప్రజలు వెంకటరెడ్డి గారు, సాయి గారు అడగగానే కేకే మందిరెడ్డి గారు తక్షణమే స్పందించి నూతన గ్రామ పంచాయతీ ఏర్పడింది కాబట్టి ఆ నూతన గ్రామ పంచాయతీకి ఇప్పటివరకు వసతులు అరకొరగా ఉన్నాయి. దాన్ని పట్టించుకున్న పాపాన వలె గత పాలకులు చేసిన పాపానికి బలిగావద్దన్న ఉద్దేశంతో ఈ రాబోయే 5 సంవత్సరాలలో ఈ గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కలిసి మా అధినాయకత్వానికి వినవిస్తూ ఈ గ్రామానికి వెన్ను తట్టి నడిపించాల్సిందిగా ఈ వెంకరెడ్డి అన్న గారిని అలాగే వీరందరినీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఈ నిధుల ద్వారా ఏదైతే కేకే మహేందర్ రెడ్డి గారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి సంకల్పం కట్టుకున్నారో తను ఓడిపోయినప్పటికీ కూడా నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజల సంక్షేమం ఒకవైపు నియోజకవర్గ అభివృద్ధి ఒకవైపు చూస్తూనే ప్రజల పక్షాన నిలబడే వ్యక్తిగా ఈరోజు మనకు అందుబాటులో ఉండి మన అభివృద్ధిని కాంక్షిస్తున్నారు కాబట్టి తనకు మనం ఎప్పుడు వెన్నంటూ ఉండి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం అలాగే మండలంలోని మన గ్రామాలకు వచ్చిన నిధులు సక్రమంగా వినియోగించుకొని మరో దఫా వచ్చే నిధుల కోసం ఆరాట పడుతూ మా గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలాగే పార్టీలకు అతీతంగా ఎందుకంటే ఎలక్షన్ల వరకే పార్టీలకు అతీతంగా గ్రామాల్లో ఉన్న నాయకులందరూ కలిసిపాటుగా ఉండి అభివృద్ధికి కార్యక్రమాలకు కలిసి రావాలని చెప్పి సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను అధ్యక్షుని హోదాలో ప్రతి ఒక్కరికి విన్నవిస్తూ ఉన్నాను. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటుంది. దానిలో భాగంగానే ప్రకటించిన 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు పూర్తి చేయడం జరిగింది. మరొక వారం రోజుల్లో 5వ గ్యారంటీ కూడా ఆవిష్కరించబోతా ఉన్నారు. కాబట్టి అరువులైన వాళ్ళందరూ బెంగపడాల్సిన అవసరం లేదు. ఎవరో కొంతమంది తప్పుడు కూతలు కూసుకుంటూ ప్రజలను తప్పుదో పట్టాల్సిన ప్రయత్నాలు చేస్తారు కాబట్టి అటువంటి మాటలను ఎవరు నమ్మకండి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. గౌరవనీయులు సోనియా గాంధీ గారు ఏదైతే ఆ రోజు తెలంగాణ ఇచ్చిందో అలాగే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా తెలంగాణగా దిశగా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధులై నడుస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఈ ఎస్డిఎఫ్ ద్వారా నిధులు వచ్చినాయో ఆ నిధుల నుంచి వచ్చిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుకుంటూ అలాగే ఏదైతే యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వచ్చిందో వాళ్ళు సోషల్ వర్క్స్ కానీ అలాగే గ్రామాల్లో అభివృద్ధి అయినా కానీ వాళ్ళు స్పెషల్గా ఫోకస్ పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ గ్రామ అధ్యక్షులు కావచ్చు, మా ఎంపీటీసీ కావచ్చు, మాజీ సర్పంచ్లు కావచ్చు, ఈ అభివృద్ధి పనులలో అందరు కలిసి రావాలని చెప్పి కోరిన కోరికలు కొంగు బంగారం చేసే ముస్తాబాద్ పులి చేరుకుంట మైసమ్మ తల్లి దేవాలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు 3వ రోజు నేత్ర పర్వంగా కొనసాగుతున్నాయి. అమ్మవారి బోనాలతో మండల కేంద్రం ఆధ్యాత్మికత వాతావరణంతో నిండిపోయింది.
ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని పులిచెరుకుంట మైసమ్మ తల్లి దేవాలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు గత 3 రోజులుగా కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి హోమాలు అభిషేకాలు ప్రత్యేక పూజలు చేపడుతున్నారు. శనివారం పోచమ్మ తల్లికి బోనాలు తీశారు. ఆదివారం చివరి రోజు పట్టణ కేంద్రంలో అమ్మవారి బోనాలను డప్పు చప్పుళ్ల మధ్య బైండ్ల నృత్యాల మధ్య పట్టణ కేంద్రంలోని పురవీతుల గుండా కొనసాగించారు. ఇక అనంతరం గావుపట్టుట జాతర కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. ఇటు వేడుకలను తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏల బాలరెడ్డి, ఎంపీటీసీ చెల్లపల్లి శ్రీనివాస్ గారు, పట్టణ అధ్యక్షులు గజ్జలరాజు, నాయకులు కనమేని చక్రాధర్ రెడ్డి, ఉచ్చిరి బాలరెడ్డి, మాజీ సర్పంచ్ ఊరగంటి తిరుపతి తదితరులు బోనాల శోభాయాత్రలో పాల్గొన్నారు. Thank you.
మండల కేంద్రంలో ఎంపీపీ పడకల మానసరాజు డాక్టర్ స్నేహ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ పడకల మానసరాజు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 సంవత్సరాలలోపు ప్రతి ఒక్క బాబుకి గాని పాపకి గాని తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్నేహ, ఏఎన్ఎంలు సంతోష, హెల్త్ విజిటర్ జయ, ఆశా వర్కర్లు భారతవ్వ, అఫీజా, మానస తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ప్రతి ఒక్కరికి పోలియో డ్రాప్స్ వేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా పిల్లలు ఉంటే రేపు ఎల్లుండి కూడా ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్ మరి సర్వే చేసి కూడా వారికి కూడా వేయడం జరుగుతుంది. ఎక్కడైనా సరే ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు కూడా బస్ స్టాప్లలో కానీ మరి ఆటో స్టాప్లో కూడా వేయడం జరుగుతుంది. దయచేసి మరి పల్స్ పోలియో అనేది దేశానికి మన భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి పల్స్ పోలియో, ఎందుకంటే అంగవైకల్యం రాకుండా నివారించడానికి ఈ పల్స్ పోలియోని పెట్టడం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ మరి పిల్లలకి పల్స్ పోలియో వేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ రేఖ గారు, స్నేహ గారు, మరి ఏమేమి ఆశా వర్కర్స్, మరి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హిందూ ధర్మం కోసం సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ను రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరోమారు భారీ మెజార్టీతో గెలిపించాలని ముస్తాబాద్ మండల భాజపా అధ్యక్షులు మేరుగు అంచాగడుతున్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని వివేకానంద విగ్రహం వద్ద బండి సంజయ్ కుమార్ కు పార్లమెంట్ టికెట్ కేటాయించడాన్ని హర్షిస్తూ మండల పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఇక ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ భాజపా అభ్యర్థిగా బండి సంజయ్ ను పార్టీ ఎంపిక చేయడం అభినందనీయమని అన్నారు. అలాగే కరీంనగర్ నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడిన సంజయ్ ను మళ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఏదునూరి గోపి, నాయకులు మీస సంజీవ్, చిట్నేని శ్రీనివాసరావు, కళ్యాణ్ సత్తయ్య, రమేష్ శ్రీనివాస్ వంశీ తదితరులు ఉన్నారు. బాతు నవ్వకి ఈరోజు భారతీయ జనతా పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బండి సంజయ్ కుమార్ గారిని కేంద్ర నాయకత్వం ఈరోజు ఆయన ఎంపీగా అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో ఈరోజు నరేంద్ర మోడీ కావాలని ప్రతి ఒక్క ఇంటి నుండి ఈరోజు ఇండియా గవర్నమెంట్ ఉండాలి, నరేంద్ర మోడీ గారే ప్రధాని ఉండాలని చెప్పి కోరుకునే సమయంలో బండి సంజయ్ గారి ఆయనే ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండి తెలంగాణ అధ్యక్షునిగా ఆయన ఆలుపోని పోరాటం చేసి ఈరోజు ఉద్యోగం 321 జీవో కోసం కావచ్చు, ఇంకా మిగతా హోంగార్డుల ఉద్యోగాల కోసం కావచ్చు, రైతుల కోసం కావచ్చు, పేద ప్రజల కోసం కావచ్చు, ఆయన ఎంపీ అయినా 5 సంవత్సరాలలో ఒక్కనాడు సుధా ఫ్యామిలీతో లేకుండా ఆయన ఒక ఏ దానికి లేకుండా పార్టీ ముఖ్యం, పార్టీ తర్వాతనే నా కుటుంబం పార్టీ ముఖ్యమని చెప్పి 5 సంవత్సరాలు కార్యకర్తల మనోభావాల మేరకు ప్రతి ఒక్క పనిని బుధ స్తంభాల మీద వేసుకొని బండి సంజయ్ గారు తెలంగాణ రాష్ట్రంలో అవినీతి చేసిన కేసీఆర్ ను గద్దెదించుతా అని చెప్పి గద్దెదించడం జరిగింది. అది ఒక బండి సంజయ్ గారితో సాధ్యమైంది. రాబోయే రోజులలో సుధా మీరు 6 గ్యారెంటీల కోసం ఎవరైతే అమలు చేయారో వారిని సుధా గద్దెదించడం సుధా బండి సంజయ్ గారితో అవుతుందని చెప్పి ఇలా బండి సంజయ్ గారికి టిక్కెట్ ఇస్తే అత్యధిక మెజార్టీతో మా కరీంనగర్ జిల్లా
భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు కరీంనగర్ జిల్లా ప్రజానికం ఈ రోజు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి ఎప్పుడు నరేంద్ర మోడీ గారి కోటేస్తామని చెప్పి ఎదురు చూస్తున్న సమయంలో ఈ రోజు బండి సంజయ్ గారు అత్యధిక మెజారిటీతో గెలిచి ఈ రోజు మళ్ళా మోడీ గారికి ఒక గిఫ్ట్ గా మన కరీంనగర్ ప్రజానికం ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ అధ్యక్షుడు ఆధ్వర్యంలో అంజగౌడ గారి ఆధ్వర్యంలో ఈ రోజు తపాకాలు కాలడం జరిగింది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా శ్రీ బండి సంజయ్ కుమార్ అన్న గారికి టికెట్ ఇచ్చిన జాతీయ పార్టీ నాయకత్వానికి ముందుగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలా భారతదేశ ప్రజలందరి చూపు కమలం వైపు మాత్రమే, గల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో మాత్రం నరేంద్ర మోడీ ఉండాలని భారతదేశ ప్రజలందరూ అందరూ ఫిక్స్ అయి ఉన్నారు. ఇలా కరీంనగర్ ప్రజలు కూడా సంజయ్ అన్న గారిని అత్యధిక మెజార్టీతోని గెలిపించి పార్లమెంటుకు పంపించాల్సిందిగా ముస్తాబాద్ మండల ప్రజలందరికీ నేను నాకు నమస్కారం తెలియజేసుకుని మరొకసారి సంజయ్ అన్నకు ముందస్తుగా శుభాకాంక్షలు. భరతమాత ముడిలకు అందరికీ నమస్కారాలు. నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర శాఖలో 9 మంది అభ్యర్థులను 190 మందిని ప్రకటిస్తే జాతీయ నాయకత్వం అందులో 9 మంది మన తెలంగాణ నుంచి భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది. జాతీయ నాయకత్వానికి ముందస్తుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మన హిందూ టైగర్ బండి సంజయ్ అన్న పేరు మొదటి నుంచి లైన్లోనే ఉన్నది, కానీ నిన్నటి రోజు ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు టపాకాయలు పేల్చి ముస్తాబాద్ మండల నడిగొడ్డున టపాకాయలు పేల్చి స్వీట్లు పంచుకోవడం జరిగింది. అందరికీ మరొక్కసారి విన్నపం ఏంటంటే, భారతదేశంలో నరేంద్ర మోడీ గారే ఉండాలని ప్రజలందరూ కృతనిశ్చయంతో ఉన్నారు. ఎందుకంటే ప్రపంచ దేశాలు 250 దేశాలు నరేంద్ర మోడీ గారికే జై కొడుతుంటే మన భారతదేశ ప్రజలు మనం ఎందుకు ఉండద్దు అనే దృఢ సంకల్పంతో ఇలా భారతీయ 140 కోట్ల మంది నరేంద్ర మోడీ గారినే గెలిపించుకోవాలని సంకల్పించుకున్నారు. అటువంటి తరుణంలో మన కరీంనగర్ ముద్దుబిడ్డ హిందూ టైగర్ బండి సంజయ్ గారిని నరేంద్ర మోడీ గారి శిష్యుడిగా అభివర్ణించుకుంటూ నిన్న టికెట్ జారీ చేయడం జరిగింది. కరీంనగర్ ప్రజలారా, కరీంనగర్ పార్లమెంటు ముద్దు బిడ్డలారా, మీకొక్కసారి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఇంతకు ముందు కంటే 90,000 మెజార్టీతో మనం గెలిపించుకున్నాం. ఎందుకంటే ప్రతి దాంట్లో పాల్గొంచుకుంటున్నాం. బండి సంజయ్ అన్న 150 రోజులు ప్రజాహిత యాత్ర కానీ ప్రజా సంగ్రామ యాత్ర కానీ తీస్తే ఎట్లా బ్రహ్మరథం పట్టిరో మీరు ఈసారి ఈ 2024 లోక్సభ ఎన్నికల్లో అలాగే బ్రహ్మరథం పట్టి 200,000 మెజార్టీతోని గెలిపించవలసిందిగా ముస్తాబాద్ ప్రజలను, కరీంనగర్ పార్లమెంటు ప్రజలను కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. మండల కేంద్రంలోని ఫ్రెండ్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ వారి బిల్డింగ్ పెండింగ్ నిర్మాణ పనులకు, అలాగే ఆదర్శ యూత్ నూతన భవన నిర్మాణానికి స్పెషల్ డెవలప్మెంట్ నిధులతో భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. తంగళపల్లి మండల కేంద్రంలోని ఫ్రెండ్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ వారి బిల్డింగ్ పెండింగ్ పనులకు, అలాగే ఆదర్శ యూత్ నూతన భవన నిర్మాణానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధులతో భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జెడ్పీటీసీ పూర్మాని మంచుల లింగారెడ్డి ఈ సందర్భంగా నిధులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. క్లబ్ నాయకులు ఇక ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్, వైద్య శివప్రసాద్, లింగాల భూపతి, గుగ్గిల్ల శ్రీకాంత్ గౌడ్, మోరరాజు, ముక్కా శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, క్లబ్ మెంబర్లు పాల్గొన్నారు. గ్రామంలోని ఫ్రెండ్స్ క్లబ్ కు
జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం లోపల కేకే మహేందర్ రెడ్డి స్థానిక సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారి సూచన మేరకు వారి కృషి వలన ఈరోజు స్థానిక ఫ్రెండ్స్ క్లబ్కు ఎస్డిఎఫ్ నిధుల నుండి ఒక 5 లక్షల రూపాయలను మనకు శాంక్షన్ చేసినందుకు ఈ యొక్క వర్క్ను స్థానిక జడ్పిటిసి మంజులా రామలింగారెడ్డి గారి చేతుల మీదుగా భూమి పూజ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా తంగలపల్లి గ్రామంలో ఫ్రెండ్స్ క్లబ్ అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భం, ఈ యొక్క కార్యక్రమాలను చూసి ఈ క్లబ్ను మరింత అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరి కృషి వల్ల కేకే మహేందర్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా మాట్లాడి ఒక 5 లక్షల రూపాయలను మిగులు పనుల నిమిత్తం ఈ క్లబ్కు అందించినందుకు ఈ క్లబ్ పక్షాన తంగలపల్లి గ్రామం పక్షాన ప్రత్యేకంగా కేకే మహేందర్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, ఆది సీనన్న గారికి, పూర్మాని మంజులా లింగారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. తంగనపల్లి మండల కేంద్రంలో ఫ్రెండ్స్ క్లబ్ వారి బ్యాలెన్స్ వర్క్ నిధులలో భాగంగా వారికి 5 లక్షలు ఎస్డిఎఫ్ ఫండ్స్ నుండి నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే మరి ఆదర్శ యూత్ క్లబ్ వాళ్ళకి కూడా భవన నిర్మాణానికి వారికి కూడా 5 లక్షలు ఎస్డిఎఫ్ నిధుల నుండి 5 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఎస్డిఎఫ్ నిధులు మన కాన్స్టిట్యూయెన్స్కి 10 కోట్లు రావడం జరిగింది. అందులో భాగంగా మన మండలానికి 2 కోట్లు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ప్రతిరోజు మరి వివిధ గ్రామాల్లో తంగనపల్లి మండల కేంద్రంలోని మరి వివిధ గ్రామాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మరి భూమి పూజలు చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ క్లబ్ ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. మరి వారి ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షులు మరి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి కమిటీ మెంబర్స్ అందరికీ మరి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మరి సీనియర్ నాయకులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఎస్డిఎఫ్ నిధులు శాంక్షన్ చేసినటువంటి మన జిల్లా మంత్రివర్యులు మరియు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరియు మన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి మరియు మన శ్రీధర్ బాబు గారు గారికి మరియు మన కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జు కేకే మహేందర్ అన్న గారికి ప్రత్యేక నమస్కారాలు, ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మా కాన్స్టిట్యూన్సీకి 10 కోట్లు మరి అభివృద్ధిలో భాగంగా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మన మరి కేకే మహేందర్ అన్న మా మండలానికి 2 కోట్లు శాంక్షన్ చేసి మరి వాళ్ళు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ ఫ్రెండ్స్ క్లబ్లో ఉన్నటువంటి సభ్యులు 100కు పైననే ఉన్నారు. మరి వీరు చాలా సంవత్సరాల నుండి ఈ ఫ్రెండ్స్ క్లబ్ సేవా కార్యక్రమాలే కాకుండా మరి ప్రతి సంవత్సరము న్యూ ఇయర్కు అందరూ సభ్యులందరూ కలిసి మరి అందరం కలిసి వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకుంటూ మరి అందరు కలిసి 10 సంవత్సరం న్యూ ఇయర్ కూడా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. అన్ని కార్యక్రమంలో పాల్గొంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ క్లబ్ మరి అందరికీ ఆదర్శప్రాయంగా నిలబడుతుంది కాబట్టి తప్పకుండా వారికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మరి బ్యాలెన్స్ వర్క్ కింద 5 లక్షలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు భవన నిర్మాణం చేసుకొని త్వరితగతిన ముగించుకోవాలని కోరుకుంటూ, ఇంకా సరిపోకపోతే కూడా మన మహేందర్ రెడ్డి గారి మరి వారి ఆధ్వర్యంతో ఇంకా కొన్ని కూడా ఫండ్స్ అడగడానికి మనకు అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మరి గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు లింగన్నపేట గ్రామంలోని పోచమ్మ ఆలయంలో పోచమ్మ తల్లికి మహిళలు చలిబోనాలు సమర్పించారు. గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు లింగన్నపేట గ్రామంలోని పోచమ్మ ఆలయంలో శనివారం రాత్రి మహిళలు బోనాలతో ఊరేగింపుతో తీసుకువెళ్లారు. ఈ రోజు పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, మహాశివరాత్రి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే అందరూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషాలతో పిల్లా పాపలతో సుఖంగా ఉండాలని పోచమ్మ తల్లి ఆలయంలో భక్తులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు పాల్గొన్నారు. ఆ
అందరు గిడి చూడరి గాలను చూపంటున్నా కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ సహించేది లేదని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి ఘాటుగా స్పందించారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డిపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మరోమారు కేకేపై అసత్య వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. 9.5 గులాబీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి శూన్యమని తెలిపారు. 10 ఏళ్లలో సిరిసిల్లకు కేటీఆర్ చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. ఇక పెద్దూరుకు చెందిన గల్ఫ్ బాధితులకు 18 ఏళ్లు జైలు శిక్ష పడితే మొదట స్పందించింది కేకే మహేందర్ రెడ్డి అని అన్నారు. కానీ కేటీఆర్ వారిని జైలు నుంచి విడిపించినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని చెప్పారు. సిరిసిల్ల అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కలిసి రావాలని తప్ప మరోమారు ఆగయ్య కేకేపై వ్యాఖ్యలు చేస్తే తగిన గుణపాఠం చెబుతామంటూ హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎంపీటీసీ చెల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, పట్టణ అధ్యక్షులు గజల రాజు, నాయకులు కసిమేటి చక్రధర్ రెడ్డి, ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు తలారి నరసింహులు, యూత్ కాంగ్రెస్ మండల పట్టణ అధ్యక్షులు రంజన్ నరేష్, తాళ్ల విజయరెడ్డి, నాయకులు మిడిదొడ్డి బాను, ముచ్చల శ్రీనివాస్, వేల్మూల రామరెడ్డి, మామిండ్ల ఆంజనేయులు, కొండయ్య, కొప్పు రమేష్, కనమేని శ్రీనివాస్ రెడ్డి, అనిల్ రాజ్ రెడ్డి తదితరులున్నారు. పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చిన పత్రికలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ ప్రజల ఆశీర్వాదం పొందుతూ ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ముందుకు పోతున్న తరుణంలో ఈరోజు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కెటి రామారావు గారు మరి అధికారం కోల్పోయేవారు అసహనంతో ఏం మాట్లాడో తెలియక ప్రతి విషయం పైన కాంగ్రెస్ పార్టీపై వారు మాట్లాడుతున్నారు. ఈరోజు వారు ఏమంటారు, రేవంత్ రెడ్డి పేరు చెప్తే అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదే కాదంటారు. కానీ మన కాన్షియన్స్లో కూడా అందరితో మాట్లాడిస్తున్నారు.
మొన్న మనం చూసాం తోట ఆగయ్య గారు అదే విధంగా మిగతా నాయకులందరూ టిఆర్ఎస్ వాళ్ళు కూడా మీటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులను ముఖ్యంగా బెదిరించినట్టు వాళ్ళే అధికారంలో ఉండి ఇంకా అధికారంలో మేమే ఉన్నాం ఎప్పుడైతే అధికారంలో ఉన్నప్పుడు అందరి మీద ఎటువంటి కేసులు పెట్టించినో ఎట్లా ఇబ్బందులు పెట్టినో అందరికి తెలుసు ఇంకా అదే మాదిరిగా మాట్లాడుతూ బెదిరిస్తూ కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ నాయకులను బెదిరించినట్టు మాట్లాడినారు ప్రజానికం శిక్షల ప్రజానికం అంతా చూసింది ఉన్నారా కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు దయచేసి తోట ఆగయ్య గారు కోరు వారి నోరు అదుపులో పెట్టుకోవాలి గతంలో ఎలక్షన్లప్పుడు మాట్లాడినప్పుడే మేము వారితో మాట్లాడినాం అన్న అది తప్పే అన్నాడు మళ్ళీ ఈరోజు మళ్ళీ మరి వారికి ఎవరు ప్రేరేపించినో మరి ఏం చేసినో కానీ ఒక తెలంగాణ ఉద్యమవాదిని సౌమ్యుణ్ణి ఎన్నడూ ఎవరిని ఒక మాట అనని వాడిని టికెట్ ఇచ్చినా కూడా టికెట్ ఇవ్వకున్నా కూడా మీరు ఆయన జీవితంలో ఆయన అగాధంలో తొక్కువేయబడ్డాడు రాజకీయంగా తొక్కువేయబడ్డాడు అణిచివేయబడ్డాడు కేకే మహేందర్ నష్టము ఈరోజు తెలంగాణలో ఏ ఉద్యమకారునికి జరగలేదు అంత నష్టం జరిగి అంత ఇబ్బందులు పడి ఈరోజు ఆయన ఈ కాన్ఫరెన్స్లో ఏదో మంచి పని చేద్దాం నలుగురు ఉపయోగపడి పని చేద్దామని ఆలోచన చేస్తుంటే మీరు పని పట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి ఆగయ్య గారైతే పెద్ద చిన్న చూడకుండా వారు మాట్లాడడం ఇలా అందరూ అంటున్నారు పద్ధతి కాదు ఆయన అధికారంలో ఉన్నప్పుడు అదే మాదిరిగా మాట్లాడు ఇప్పుడు రెట్టింపు మాట్లాడుతుండు మరి ఏమనుకుంటుండో ఆయన అని అందరూ కూడా టీఆర్ఎస్ వాళ్ళే ఫోన్ చేసేది పద్ధతి కాదు ఆ మీదుగా మాదిరిగా మాట్లాడేది కాదని టీఆర్ఎస్ వాళ్ళే ముఖ్యంగా ఈరోజు బాహటంగా చెప్తున్నారు సభ్యత నేర్చుకోండి అధికారం కోల్పోయినామని ఒక మీరు ఆలోచనతో సభ్యత కోల్పోయి ఒక పెద్ద చిన్న అని లేకుండా ఈరోజు కేకే మహేందర్ రెడ్డి గారిని మీరు మాట్లాడడం ఖండిస్తున్నాం. గత శుక్రవారం రోజున టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోట ఆగయ్య గారు మరి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిండు. జాగ్రత్తగా ఉండు ఆగయ్య గారు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. వ్యక్తిగత ఆరోపణలు కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీ పథకాలే కావచ్చు, ప్రజలకు అప్పుడు పార్టీ ఏం చేస్తా అన్నది ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తలేదు అవి ప్రభుత్వాన్ని సూచించండి నిలదీయండి. కానీ వ్యక్తిగత ఆరోపణలు చేస్తే నీ బట్టలు కూడా తీసుకొట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా మేము తీసుకుంటామని చెప్పి ఈ పత్రికా సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం. ఇవాళ దుబాయ్ నుంచి వచ్చినటువంటి పెద్దూరు గ్రామానికి చెందినటువంటి ఒడ్డెరవాసులు ఎవరైతే ఉన్నారో వారిని కేటీ రామారావు గారికి ఇక్కడ తీసుకొచ్చినట్టుగా ఒక వత్తాస్ పలికేటువంటి మాటలు చెప్తూ ఈ రాష్ట్రాన్ని నమ్మించే కార్యక్రమం తీసుకొస్తున్నారు ఈ బీఆర్ఎస్ నాయకులు. మొట్టమొదటిసారిగా 2013లో మరి జైల్లో దుబాయ్ జైల్లో మగ్గుతున్నటువంటి వారి విషయాన్ని మరి కేకే మహేందర్ రెడ్డి గారు మొట్టమొదలుగా దుబాయ్లో ఉన్నటువంటి అనురాధ అడ్వకేట్ ద్వారా మరి అక్కడ కార్యక్రమాన్ని వాళ్ళు విడుదల చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని మరి నేపాల్ పోయి కూడా అక్కడ బాధిత కుటుంబాలతో మాట్లాడి వాళ్ళని బయటకు తీసుకొచ్చే కార్యక్రమంలో మరి సిరిసిల్ల ప్రాంతానికి చెందినటువంటి ఒక విలేకరి అప్పుడున్న ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేటీ రామారావు గారి చెవిలో వేస్తే అప్పుడు డబ్బులు కట్టేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. మరి అదొక ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా కార్యక్రమం నిర్వహించిన తప్ప అతను చేసింది ఏం లేదని చెప్పి చెప్తా ఉన్నాం. మరి అప్పుడు కూడా కేటీ రామారావు గారు ముచ్చటైపోయిండు, ఆ రోజు నన్ను గెలిపించారు ఈ సిరిసిల్ల ప్రాంత ప్రజలు, మరి నా తోలు విడిచి చెప్పులు గుడిచిన ఇక్కడ రుణం తీర్చుకోవాలని చెప్పినావు, మరి దాన్ని పట్టుకొని మీ మన్నలను మీ కాళ్ళు ఒత్తే వత్తాస్ పలికే మాటలు ఇక్కడ జిల్లా అధ్యక్షులే కావచ్చు మరి మీ బీఆర్ఎస్ నాయకులు మాటలు మాట్లాడుతున్నారు, జాగ్రత్తగా ఉండాలని చెప్పి మేము బీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం. కేకే మహేందర్ రెడ్డి పట్ల మీరు ఇలాంటి అవాకు చవాకలు మాటలు చేసినట్లయితే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు మీ ప్రభుత్వాన్ని మొత్తం పాలదొరలినటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రమే కావచ్చు ఈ ప్రాంతంలో తీసుకుంది. కానీ ఉన్న 2023 ఎన్నికల్లో మరి కేటీ రామారావు దొడ్డుదారిన పైసలు వంచి మందు వంచి గెలిచిన కార్యక్రమం అందరూ కూడా తెలుసు. ప్రజలు బుద్ధి చెప్పినా మీకు ఇంకా బుద్ధి అస్తలేదు, మంచిగా గ్రహించండి. ప్రజలకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే మేము చేస్తున్నామో
దానిలో పాలు పంచుకొని ముందుకు నడవాలి, లేకుండా మీకు వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ప్రజలే బుద్ధి చెప్తారు. పోలియో రహిత సమాజం ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ పూనుకోవాలని ముస్తాబాద్ ఎంపీ చల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పోలియో చుక్కల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలియో రహిత సమాజమే లక్ష్యంగా పల్స్ పోలియో కార్యక్రమం మొదలైందని చెప్పారు. కావున ప్రతి తల్లిదండ్రులు 5 సంవత్సరాలలోపు పిల్లలకు తప్పనిసరిగా 2 పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏల బాలరెడ్డి, ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు తలారి నర్సింహులు, యూత్ కాంగ్రెస్ మండల పట్టణ అధ్యక్షులు రంజాన్ నరేష్, తాళ్ల విజయరెడ్డి, నాయకులు మిడిదొడ్డి బాను, వెంకటపల్లి మద్దికుంట, చీకోడు గ్రామ శాఖ అధ్యక్షులు రాజిరెడ్డి, దోనుకుల కొండయ్య, కుప్పు రమేష్, సీనియర్ నాయకులు వేల్మల రామరెడ్డి, మామిండ్ల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలియో దినం సందర్భంగా ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో మా కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా 5 సంవత్సరాలలోపు ప్రతి పిల్లలకు ఖచ్చితంగా పోలియో చుక్కలు వేయించాలని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే భారతదేశం పోలియో రహిత దేశం అయినప్పటికీ కూడా పోలియో వల్ల ఏ కుటుంబంలో కూడా ఏ చిన్నపిల్లలకు ఇబ్బంది కలగవద్దనే సదుద్దేశంతో ఈ ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును చేపట్టడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తమ తమ పిల్లలకు ఖచ్చితంగా పోలియో చుక్కలు వేపేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా మార్చిన కేంద్ర ప్రభుత్వాలు, మరి ఇతర దేశాల్లో పోలియో బాగా ఉంది, మన దేశంలో మరి పోలియో రావద్దు, ముందు తరాలకు అందకుండా మరి పోలియో రహిత దేశంగా మార్చాలనేటువంటి ఉద్దేశంతో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో మరి పోలియో ప్రతి 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ కూడా మరి 2 పోలియో చుక్కలు వేసించినట్లయితే పోలియో రహిత దేశంగా మరి రాష్ట్రంగా ప్రాంతాలుగా తీర్చబడతాయి. కాబట్టి మరి ప్రతి కుటుంబం కూడా ఆలోచన చేసి ప్రతి 5 సంవత్సరాలలోపు చిన్నపిల్లలందరూ కూడా పోలియో చుక్కలు వేసి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని, ఈ ప్రాంతాన్ని అంతా కూడా పోలియో రహిత ప్రాంతంగా చేసే దిశగా మనందరం కూడా ప్రజలందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి మేము ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఈ ప్రభుత్వానికి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎస్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.